ఫ్రెండ్స్, వెల్కమ్ టు జననేత. పశ్చిమ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. ఇక్కడి నుండి టీడీపీ నేత పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రామాంజనేయులు నియోజకవర్గానికి చేసిందేంటి, ఇచ్చిన హామీలను అమలు చేయగలిగారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ 5 సార్లు గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు గెలుపొందారు. కాంగ్రెస్కి చెందిన నాచు వెంకటరామయ్య ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విజయకుమార్ రాజు, వెంకట నరసింహరాజు వంటి వారు గెలుపొందారు. ఇక్కడ కాపు, క్షత్రియ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. అయితే ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో క్షత్రియ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారు. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండగా టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కూడా మెరుగైన ఫలితాలు సాధించింది. టీడీపీ ఏర్పడ్డాక 8 సార్లు ఎన్నికలు జరగా 5 సార్లు ఆ పార్టీయే విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పులపర్తి రామాంజనేయులు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల వలన గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి మరోసారి విజయం సాధించారు. గత 5 ఏళ్లుగా రామాంజనేయులు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,10,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపులు ఎక్కువ, తర్వాత క్షత్రియ, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వీరవాసం, భీమవరం మండలాలు ఉన్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే భీమవరం పట్టణం రోజురోజుకి పెరుగుతున్నా అందుకు తగ్గట్టు రోడ్లు విస్తరణ జరగలేదు. ఇరుకు రోడ్లు ఇబ్బందులు పెడుతున్నాయి. అలాగే రైల్వే గేటు సమస్య కూడా తీవ్రంగానే వేధిస్తుంది. ఈ సమస్య తీర్చడం కోసం 10 ఏళ్ల క్రితమే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇక యనమడూరు డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ప్రజల ఆరోగ్యం బారిన పడుతున్నారు. ఇక్కడ చాలా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య వేధిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్తో ఎమ్మెల్యేలకు ఉన్న వివాదాల కారణంగా పనులు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు పలు కీలక హామీలు ఇచ్చారు ఎమ్మెల్యే రామాంజనేయులు. అయితే 5 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అలాంటి ఛాయలేవి కనిపించవు. నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకొని ఎమ్మెల్యే సొంత అభివృద్ధి చూసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. 3 ఏళ్ల ముందు ఎమ్మెల్యేకున్న 82 ఎకరాల భూమిపై కూడా విపక్షం విమర్శలు చేస్తుంది. అయితే ఎమ్మెల్యే మాత్రం అంత న్యాయబద్ధంగానే చేశానని అంటున్నారు. ఇక భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో గతంలో కొన్ని పనులు చేసినా అవి పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఎమ్మెల్యే పట్ల స్థానిక టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన అందరినీ కలుపుకుపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే మాత్రం అందరితో కలిసి కుల మతాలకు అతీతంగా అభివృద్ధినై చేస్తున్నానని అంటున్నారు. ఇక తుందుర్రు ఆక్వా పార్క్ వ్యవహారం కూడా ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారింది. అయితే కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం పూర్తవుతున్నాయి. గత 5 ఏళ్లలో కొన్ని పనులు చేయగలిగిన ప్రధాన హామీలు మాత్రం నెరవేర్చలేదని స్థానికులు అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే టీడీపీలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ గ్రంథి శ్రీనివాస్ ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రామాంజనేయులకు టికెట్ దక్కదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సో ఇదండి ఇవాళ జననేత. మరో జననేతతో మళ్ళీ కలుద్దాం.